మీరు చిన్న సినిమాలు ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే మీరు పెద్ద సినిమాలు మేకింగ్ కన్నా చిన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కదా. అలాంటిది చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ ఎందుకు మీకు యాంటీగా ఉంటున్నారు? అసమర్థత వాళ్ళదే. ఓకే, అది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఎవర్ దెర్ ఇస్ నో చిన్న సినిమా పెద్ద సినిమా, మంచి సినిమా నాట్ సో గుడ్ సినిమా, దట్స్ ఆల్ టు మీ. అంటే ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ టు ఆల్ ది వాట్ ది హ్యావ్ టు సే. ఒకప్పుడు థియేటర్లన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, లేకపోతే మా ముగ్గురు నలుగురు కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకు కంట్రోల్లోకి వచ్చింది? ఒక ఆయన ఎందుకు వాళ్ళ థియేటర్ వదిలేసుకొని ఇంకోటికి ఇస్తున్నాడు? అంటే అతను ఆ వ్యాపారం రన్ చేయలేకే కదా. ఇప్పుడు దేవి థియేటర్ ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. నందగోపాల్ గారికి ఆయన థియేటర్ రన్ చేసుకుంటే ఆయనకు వచ్చు, అంటే ఆయన ప్రైమ్ లొకేషన్లో ఉన్నారు, పర్ఫెక్ట్ స్పాట్ ఉండింది. థియేటర్ వ్యాపారం ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఇండివిజువల్ ఎగ్జిబిటర్కి రన్ చేయడానికి కష్టమైపోయింది. ఎందుకంటే మనం చేసిన సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వాళ్ళ దగ్గర ఎక్కువ అడ్వాన్సులు తీసుకొని సినిమాలు వేసి తర్వాత వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వక మన సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల ఈ మనిషి దొరక్క వాళ్ళకి నష్టాలు వస్తే మాకు వద్దే, మాది రెంటల్ ప్రాపర్టీగా డీల్ చేసుకోండి, నేను నా ప్రాపర్టీ ఇస్తున్నా, నెలకి 50,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, నీకు ఓపిక ఉంటే నువ్వు రన్ చేసుకొని వదిలేసేసుకున్నాడు. ఒక వ్యాపారం బాగుంటే ఎందుకు వదులుకుంటాడు అతను? మాలాంటి వాళ్ళు మాకు ఒక థియేటర్ కాకుండా 10 థియేటర్లు 15 థియేటర్లు ఉంటే మేము గ్రూప్ చేసి మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మేము బెటర్గా చేయగలమని మేము తీసుకున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది తీసుకున్నారు ఇంకో పార్టీ వచ్చి వాళ్ళకి. వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు దీన్ని ఇంకా బాగా చేయాలి, ఇటు నాన్ ఏసీ థియేటర్ల బదులు ఏసీలు చేసి బాగా చేసి పెట్టుకున్నారు. తప్పకుండా నాకు 300 థియేటర్లు 200 థియేటర్లు ఉంటే నా సినిమా వచ్చినప్పుడు నా సినిమా వేసుకుంటాను. నువ్వు ఒక సినిమా తీస్తున్నావు, నేను ఆ వారం నా థియేటర్లో వేసుకునేదానికి ఆ వారంలో ఉన్న మంచి సినిమా వేసుకోవాలని చూసుకుంటాను తప్ప నాకు నచ్చే మంచి సినిమా కోసం నేను చూసుకుంటాను. ఈ వారం వెంకీమామ ఉంటే నేను వెంకీమామ వేసుకుంటాను. రెండు సినిమాలే ఉన్నాయి నా థియేటర్కి, వెంకీమామ ట్రై చేస్తాను, ఆ చిన్న సినిమా ఇంకో దాళ్ళు వేసుకుంటారు. ఒక వారం రెండు పెద్ద మంచి సినిమాలు ఉంటాయంటే ఉన్న రెండు థియేటర్లు రెండు మంచి సినిమాలు వేసుకుంటాయి. నేనే అదే వారం వస్తే చిన్న సినిమా వస్తే ఆ సినిమా ఎందుకు వేసుకుంటాడు అతను? అతను ఏ సినిమాకి మ్యాక్సిమం వస్తుందో అతను కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ బిజినెస్, నోబడీ ఈజ్ డూయింగ్ సర్వీస్ హియర్. ఐఎమ్ డూయింగ్ అ బిజినెస్, ఐ హ్యావ్ అ థియేటర్, నేను జీతాలు ఇవ్వాలా, నేను కరెంట్ కట్టాలా, నేను ట్యాక్సులు కట్టాలా, నాకు డబ్బు రావాలా. నాకు నీ సినిమా మీద నమ్మకం ఉంటే నీ సినిమా వేసుకుంటా, నాకు నీ సినిమా మీద నమ్మకం లేకపోతే నేను వేసుకున్నాను. సింపుల్ యాజ్ దాట్. రేపు మహేష్ బాబు సినిమా వస్తే నేను మహేష్ బాబు సినిమా వేసుకుంటా, నాకు నచ్చుద్ది ఆ సినిమా, జనం వస్తారని నాకు నమ్మకం. నువ్వు తీసే సినిమాకి జనం రారనే నమ్మకం ఆ థియేటర్ ఓనర్కి ఉంది. వీళ్ళందరూ మా అమ్మ ఆ సింగిల్ థియేటర్ల గురించి, వాళ్ళు మల్టీప్లెక్స్లో ఎయిరే ఈ సినిమాలని ఎందుకు ఎయిరు? వాటికి జనం రాడని ఫీలింగ్. కానీ అది కేటగిరీ డీలో ఉంటుంది కదా, ఏబిసి కేటగిరీ చూసుకుంటే మల్టీప్లెక్స్ ఏ కేటగిరీ వైజ్, ఏ ఊర్లో అయినా వాళ్ళు ఎయిరుగా. ఏ చిన్న సినిమా ఏ కేటగిరీలో ఆడకూడదా? ఆడాలిగా. ఓకే, దే వోంట్ స్క్రీన్ ఇట్ బికాస్ హీ డజంట్, హీ నోస్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కలెక్ట్ మనీ. ఇట్ ఈస్ సి థియేటర్ ఎవరిది? ఆ థియేటర్ ఓనర్ది, ఆ భూమి అతనిది, ఆ థియేటర్ అతనిది. అతనికి కావాల్సిన సినిమా వేసుకుంటాడా, లేకపోతే అతను అంతరు ఖాళీగా ఎవరు పడితే వాళ్ళని వేసుకుంటారా? ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, నేను ఇడ్లీలు అమ్ముతున్నాను, నేను ఏ ప్రైస్కి అమ్ముతా ఇడ్లీ? నేను మంచి హై క్వాలిటీ ఇడ్లీ చేసి 50 రూపాయలకి అమ్ముతాను. 50 రూపాయలు కట్టేవాడికే ఇస్తా, కానీ 10 రూపాయలకి పక్కన 10 రూపాయలకి నువ్వు కూడా 10 రూపాయలకి ఇవ్వమంటే ఎందుకు ఇస్తాను? సి దట్ దే డోంట్ రియలైజ్. ఊరికే బురద జల్లటం, ఇజ్ ఇట్ అగేన్స్ట్ ద లా ఆఫ్ దిస్ కంట్రీ? ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ అని ఉంది, టెల్ దెమ్ టు గో అండ్ పుట్ ఏ కేస్ ఇన్ కాంపిటీషన్ కమిషన్ ఇఫ్ ఎనీబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఐ వెంట్ టు కాంపిటీషన్ కమిషన్ టు చెక్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఐఎమ్ డూయింగ్ నథింగ్ రాంగ్, ఐఎమ్ నాట్ అ మొనోపలీ. ఈవెన్ ఇఫ్ ఇన్ ఒక ఊర్లో ఒక థియేటర్ ఉంటే ఇట్స్ నాట్ అ మొనోపలీ, ఐ హ్యావ్ దట్ వన్ థియేటర్. ఊర్లో రెండు థియేటర్లు ఉంటే ఐఎమ్ ఐ నాట్ గివింగ్ దట్ నేను థియేటర్ మూసేసుకొని కూర్చుంటాను? లేదు, ఐఎమ్ గివింగ్ ఇట్ టు సమ్ అదర్ ఫిలిం. నువ్వు ఒక నిర్మాత, అతను ఇంకో నిర్మాత, ఆ సినిమా అతను కూడా నిర్మాతకి ఇస్తున్నానుగా. అతను మీవాడు, అతను లేకపోతే మీరంతా ఒక గ్రూప్ అనుకుంటే అతను బెటర్ సినిమా తీశాడు కాబట్టి ఇస్తున్నాను. సో దట్ దే డోంట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఇవాళ ఆ గొడవ లేదుగా, ఇది 2-3 సంవత్సరాల గురించి ఎక్కువ ఉండేది, చాలామంది చేసేవారు. ఇప్పుడు ఎవ్వరు చేయటం లేదు ఎందుకు?
అసలు సినిమా థియేటర్లో జనమే లేరు. ఒక రకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఆ సినిమాలు ఓటీటీలో అమ్ముడు పోతున్నాయో కూడా లేదు తెలియదుగా. ఓకే, ఆల్ ఫిల్ అన్ని సినిమాలు ఓటీటీలో అమ్ముడు బావు, కరెక్ట్, అన్ని సినిమాలు శాటిలైట్లో అమ్ముడు బావు, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారుగా. వాళ్ళని ఎందుకు అడగొచ్చుగా, మీరు ఎందుకు ఆ మహేష్ బాబు వెంకటేష్ బాబు సినిమాలు ఎక్కువ కొంటున్నారు మా తక్కువ కొంటున్నారు, వాళ్ళు ఎందుకు ముందు కొంటున్నారు మా ఎందుకు కొంటం లేదు. 400-500 సినిమాలు ఉన్నాయి తెలుగులో శాటిలైట్లు అమ్ముడు బాక అరవలే, ఎవరికేం చెప్పరే, వాడు వ్యాపారం వాడి ఇష్టం కొంటే. ఇప్పుడు నా సినిమా కొంటే కొంటాడు, కొనకపోతే కొండు. మీరంటే దగ్గరలో ఉంటారు కాబట్టి ఒక రాయచ్చు విమర్శించవచ్చు అని వాళ్ళు అంతేనా? దట్స్ నథింగ్ ఎల్స్. దట్స్ నైస్ న్యూస్ టు రైట్ ఇన్ ద పేపర్స్ బట్ ఇట్స్ రిపిటేటివ్ న్యూస్. ఇట్స్ నాట్, ఇట్స్ దిస్ నో ఫ్యాక్ట్ టు ఇట్ ఎనీమోర్. ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో నాన్నగారు చేశారు కదండి, దాని తర్వాత మీరు కంటిన్యూ చేయాలని అనిపించలేదా మీకు? అంటే నాన్నకి ఇష్టం ప్రతి భాషలో సినిమా తీయాలి, హీ లైక్స్ దోస్ మార్క్స్, టిక్ ఆఫ్ మార్క్స్. నాకు ప్రతి సినిమా బాగా ఆడాలని ఉంటుంది, ముందు కథ దొరికితే చాలనే గొడవలో ఉంటాను. సో దాంతో ఐ మైట్ మేక్, ఓపిక ఉండదు ఎలా ప్రతి ఊరు. మా నాన్న బాగా ఓపిక ఎక్కువ, పంజాబ్కి వెళ్ళి తీస్తారు, అస్సాంకి వెళ్తారు, ఒరిస్సాకి వెళ్తారు, ఇష్టం ప్యాషన్. ఐఎమ్ నాట్ సో పర్టిక్యులర్ బట్ ఐ విల్ డూ ఫిల్మ్స్ బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గో అండ్ డూ. నాకు భాష అర్థం కాదు, సో